దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియ ఈ యొక్క ఎపిసోడ్ 53 ఎపిసోడ్కి వచ్చాము. మరి మీకు నా వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి ఈ యొక్క ప్రసారాల్లో నా అనుభవాలన్నిటినీ రంగరించి మీకు ఏ యొక్క విజ్ఞానం అయితే అవసరం ఉందో దాన్ని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మీకు ఇస్తూ వస్తున్నాను. సాక్ష్యం అంటే కొద్ది ఎపిసోడ్లతోనే అయిపోద్ది, కానీ జ్ఞానం నేనైతే ఏదైతే పొందానో, నేను దేన్నైతే రుచి చూచి తెలుసుకున్నానో, ఆ రుచి అనేది మీకు కూడా తెలియపరచుకునే దేవుడు నా హృదయంలో ప్రేరేపణ ఇస్తూ ఉండటం చేతనే ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీ ముందుకు వచ్చి అనేక విషయాలు నేను తెలుసుకునే మీకు చెప్తూ ఉన్నాను. మరి గత ఎపిసోడ్లో నా యొక్క దర్శనాలు చెప్పుకుంటూ వస్తూ మనస్సాక్షి గురించి అసలు పూర్తిగా వివరాలన్నీ మీకు ఇచ్చాను. దేవుడే మనస్సాక్షి పెట్టాడు, ప్రతి వాళ్ళ హృదయాల్లో మనస్సాక్షిని పెట్టింది బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అని మీకు తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా మనస్సాక్షియే కాకుండా మనుషులకి వివేచన శక్తి జ్ఞానం కూడా ఇచ్చింది బైబిల్ గ్రంథంలో దేవుడే అని చెప్పి అనేక వచనాలు చెప్పడం జరిగింది. ఆ మనుషులు ఎవరు? యేసు ప్రభుని ఎరిగిన వారే కాదు, ప్రతి మనిషికి కూడా అంతరింద్రియంలో జ్ఞానమును హృదయంలో తెలివిని పెట్టినవాడను నేనే అని సెలవిచ్చినటువంటి బైబిల్ గ్రంథం సెలవిచ్చింది కాబట్టి అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన. అలాగే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధిని కలగజేసింది నేనే అని బైబిల్ గ్రంథం చెప్పడం చేత మనకుండే తెలివితేటలు, మన చదువు ఉన్నటువంటి ఆ నైపుణ్యత అంతా కూడా ఆయన ఇచ్చింది. మనము అంటే ప్రజలందరూ, క్రైస్తవులు ఒక్కరే కాదు, అందరికీ ఆయన ఇస్తారు. కానీ ఇది అందరూ తెలుసుకోకుండా తప్పుదోవ వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత అందరికీ ఉండేటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఇంత మేలు చేశాడు కదా సాతానుడు అనేవాడిని ఇక్కడ ఎందుకు ఉండనిచ్చాడు దేవుడు? ఆ సాతానుడు మరి ఎప్పుడో యుగాంతంలో నరకానికి పంపిస్తానని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది కదా, ఇప్పుడే పంపించేయచ్చు కదా అనే డౌట్లు చాలామందికి ఉంటే, అలా కాదు. ఆయన నిర్ణయం అయింది, ఆయన అక్కడ ఉండటం వల్ల ప్రభువును వైపు చూసిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ప్రభునామం ఉన్న చోట వాడు రాలేడు, లేని చోటకు వాడు వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ జ్ఞానం పొంది ప్రభు ఉన్న చోటకు ప్రతి ఒక్కరు అయితే సాతాను బారి నుంచి మనం విముక్తి పొందవచ్చు. కాబట్టి అది దేవుడి నిర్ణయం, దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మనకు లేదు. సాతానుడు ఇక్కడ ఉండగానే మనం ప్రభువుని వైపు చూడాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభు ఆజ్ఞలు పాటించాలి, తగినటువంటి ఆ యొక్క ఫలం మనం పొందాలి. కాబట్టి అవి చెప్పుకుంటూ వస్తూ సాధు జాన్ గారు మరి ఈ లోకంలో ఇప్పటికీ ఒక 70-80 సంవత్సరాల క్రితం జీవించి గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర అయినవోలు అనే గ్రామంలో జీవించాడని, ఆయన మరి 71 సంవత్సరాలు జీవించాడని, ఆయన ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఎంతో మేలు చేయించాడని, మొత్తం ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేయించి ప్రజల కొరకు పాటుపడేట్టు చేశాడని మీకు ముందు చెప్పుకుంటూ వచ్చి దరిదాపు చివరి వరకు వచ్చేసాను. ఆ యొక్క సాధు జాన్ గారు ఆయన గురించి చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాను. ఆయన దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు, నరకానికి తీసుకెళ్ళాడు, నరకంలో ఏమి నరకం అనగా ఎట్లా ఉంటుందో చూపించి ఇదిగో ఈ విషయాలన్నీ చెప్పు, నరకం అంటే ఇంత భయంకరంగా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది, ప్రజలకు తెలియట్లేదు అది అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన రాయటం ఇవన్నీ జరిగాయి. అయితే పరలోకం 3 సార్లు తీసుకెళ్ళాడు దేవుడు అని చెప్పాము. పరలోకంలో మరి ఆయన ఏం చూశాడు ఏంటి అనేది పూర్తి వివరాలు అప్పుడు చెప్పలేదు, కానీ ఆ ఒక్క పాయింట్ మీకు చెప్పేసి పరలోకం అని ఆయన వర్ణించాడు. ఇలా పరలోకం నేను వెళ్ళాను, నా ఆత్మను తీసుకెళ్ళాడు దేవుడు, పరలోకములో ఇలా ఉంది అని చెప్పి ఆయన కొంత వర్ణన ఇచ్చాడు. ఆ వర్ణన చెప్పేసి ఆ తర్వాత ఇంకొంచెం విషయాలు చెప్పేసి ఈ యొక్క సాధు జాన్ గారు ఈ యొక్క చరిత్రని ఆపేసి వేరే ఇంకొక వైపుకి మనం వెళ్ళదలుచుకున్నాం. ఆ యొక్క సాధు ఆయన ఇంటి పేరు కాటుమాల, కాటుమాల జాన్, సాధు జాన్ అంటారు కాటుమాల జాన్ గారు. మరి ఇంకా కొంచెం చెప్పాల్సింది ఏంటి అంటే, పరలోకంలో ఆయన సూచింది ఏంటి? జనరల్గా నేను ఒక అన్యజనుడుగా 60 సంవత్సరాలు బ్రతికిన వాడిని కాబట్టి మాకు ఎప్పుడు అనుభవాలు లేవు. మాకు మా దేవుళ్ళు ఎవరైనా ఏ భక్తుడినైనా ఆత్మను తీసుకెళ్ళి నరకం అనగా ఇట్లా ఉంటుందని చూపించిన సందర్భాలు మాకు లేవు.
అలాగే పరలోకాన్ని తీసుకెళ్ళి అక్కడ మేము స్వర్గం అంటాం, స్వర్గాన్ని తీసుకెళ్ళి స్వర్గం ఎట్లా ఉంటుంది అని అంటాక ఆధారాలు లేవు. ఏదో ఎవరు ఊహించింది, వాడు స్వర్గం ఎట్లా ఉంటుంది నరకం ఎట్లా ఉంటుంది ఊహించి ఒక్కొక్కరు రాసుకుంటూ పోతే అవే నిజమేమో అనుకోవటం తప్ప, ఇది చూచి ఏ ఆత్మ అయినా సరే నేను ఆత్మరూపంలో వెళ్ళి చూచి వచ్చాను అన్న సందర్భాలు మాకు లేవు. నేను ప్రభు వైపు చూచిన తర్వాత భక్తుల చరిత్రలు చూస్తుంటే నిత్యము దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తీసుకెళ్తున్నాడు, చూపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. ఈ సాధు జాన్ గారు కూడా మరి ఆ పరలోకం ఎట్లా ఉంది అని ఆయన వర్ణించాడు. ఆయన రెండు మాటల్లో చెప్పి మరి ఇంకో పాయింట్కి వెళ్దాం. అక్కడ పరలోక వైభవం ఎలా ఉన్నదని ఆయన రాశాడు సాధు జాన్ గారు. ఎలా ఉందట, అది సువర్ణ పట్టణం అంటే బంగారపు పట్టణం, శృంగారమైన మేడలు, వజ్ర వైఢూర్య నేల, గోవేదిక పుష్యరాగ మరకత మాణిక్యాది నిర్మితం బగు గోపురాలు కలిగి మహావిచిత్రాలంకారపూరితమగు సౌధములు గల పురమును గాంచి తిని అని చెప్పాడు. ఇటువంటి సౌధాలు, అటువంటి మేడలు, మిద్దెలు, బంగారపు మేడలని నేను చూచాను, చూచి తిని. అచ్చట తెల్లని నిలువుటంగీలు ధరించుకొని ఆ పట్టణ మందిరములోనికి ప్రవేశించి అందుగల వరుస బెంచీలపై కూర్చుండి వారి హస్తములలో బైబుల్ పట్టుకొని ఉన్నట్లు చూచి తిని. అక్కడ అనేక మంది మనకంటే ముందు ప్రభువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ధవళ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు తరు నిలువుటంగీలు ధరించుకుని బైబిల్ గ్రంథం చేతిలో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి వరుసగా బెంచీల్లాగా ఉంటే అక్కడ కూర్చుంటూ తీని చూచాడట. ఆ భక్త జన సమూహం మధ్య ఒక మహాపురుషుడు బైబిల్ పట్టుకొని ఉన్నట్లును, వారితో ఏమేమో ముచ్చటించున్నట్లును కాంచి తిని. అక్కడ ఒక మహాపురుషుడు బైబిల్ పట్టుకుని వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళకు బోధిస్తున్నాడు. అలాగూ ఆయన మూడు పర్యాయములు మోక్షమును స్వప్నములో చూచి ఉన్నారు. ఈ రకంగా మూడు పర్యాయాలు ఆయన చూచాడు అని చెప్పాడు. మరి ఒకప్పుడు ఆయన మోక్షమునకు వెళ్ళి ఆ బంగారు పట్టణమందు యేసు ప్రభువుతో కలిసి ఉన్నట్లు ఉన్న ఆ దేవుడుతో కలిసి కొంతసేపు ఉన్న తర్వాత కొంతసేపటికి ఆ ప్రభువు ధవళాంబరములతో మరి ఒక ఆకాశమునకు ఆరోహణమగుచున్నట్లు కలగనెను. కాసేపు దేవుడు ఈయనతో ముచ్చటించి ఆ తర్వాత ఇంకొక ఆకాశానికి వెళుతున్నట్టుగా ఈయనకి కలకాంచాడంట. ఇది మరి ఇట్లా అసలు పరలోకం అనేది ఉంది, నేను చూచి వచ్చాను అని చెప్పిన వాళ్ళు మాకు లేకపోవడం చేత ఇటువంటివన్నీ మాకు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ ఎంత గొప్ప దేవుడు, ఇటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఇంతవరకు మాకు తెలియలేదే. మాకు పరలోకం కూడా చూపించి తీసుకొచ్చినటువంటి మా దేవుళ్ళు ఉంటారని మాకు తెలియదే అనుకోవటం జరిగింది. సరే, ఇంత నాకు ఆశ్చర్యం కలిగింది, నాకు దేవుడు హృదయం జ్ఞాననేత్రం తెరిచాడు కాబట్టి మరి ఇవన్నీ నాకు రుచి చూచి ఎంత బాగుందని చెప్పేసి నేను ప్రభు వైపు చూచిన తర్వాత నేను రాసిన సాక్ష్యం పుస్తకాలు మా స్నేహితులకు చాలామందికి పంపించడం జరిగింది. వాళ్ళందరూ ఆశ్చర్యమే, రాజారావు అనే వ్యక్తి మన మధ్యనే సంచరించాడు కదా, మరి ఆయన ఎప్పుడు అసలు యేసు ప్రభు వైపు చూచినవాడు కాదు, ఎలా చూచాడు ఈయన అని అందరికి ఆశ్చర్యం. నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కరీంనగర్ అనే పట్టణం, తెలంగాణలో కరీంనగరం, అక్కడ మరి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచి స్నేహితులయ్యారు నాకు. వాళ్ళు చాలా స్నేహశీలులు, మంచి హృదయం కలిగిన వారు. మరి అప్పటి నుంచి కూడా నేను అక్కడి నుంచి వచ్చేసినప్పుడు కూడా నాతో స్నేహ సంబంధాలు ఉన్నాయి వారికి. వాళ్ళందరికీ ఆశ్చర్యమే, నేను యేసు ప్రభువుని నమ్మానండి. సరే, ఒకరోజు మొన్న జనవరి 29-30 తారీఖుల్లో, ఇది మార్చి నెల కదా, 2 నెలల క్రితమే, నేను మా స్నేహితులను చూడటానికని ఆ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి జగిత్యాలలో మా ఆత్మీయ మిత్రుడు ఉంటే ఆయన దగ్గర బస చేసి జగిత్యాలలో ఒక ఆదివారం ఉండటం తటస్థించింది. అక్కడ ఒక చర్చిలో సాక్ష్యం చెప్పి నా బుక్స్ పంచాను. 29 తారీఖు, జనవరి 30 తారీఖు నేను కరీంనగర్ వచ్చి నేను వస్తున్నానని చెప్పగానే మా స్నేహితులందరూ కూడా, మరి అందరూ 70 సంవత్సరాల వయసు వాళ్ళు, అక్కడ అక్కడ ఉన్న వారందరూ సమావేశమై మీరు వచ్చేయండి అని ఒక చోట ఒక స్నేహితుడింటి దగ్గర సమావేశమయ్యాం. సుమారు 10 మంది అందరూ సమావేశమయ్యాం. వాళ్ళు నా నుంచి, నా నోటి నుంచి అసలు యేసు ప్రభువుని నేను ఎలా నమ్మాను అనేది
తెలుసుకోవాలని వాళ్ళ కోరిక. సరే, నేను వివరంగా చెప్పాను. యేసు ప్రభు వాళ్ళు ఎవరో చెప్తే, క్రైస్తవులు చెప్తే నేను వెళ్ళలేదు, అసలు దేవుడు ఆయన ఒక్కడే అని నేను గ్రహించాను, అందుచేత వెళ్ళానంటే వాళ్ళంతా అంటారు. అయితే మనం పూజించే వాళ్ళు, అట్లాగే మీరు మొన్నటి వరకు పూజించిన వాళ్ళు దేవుళ్ళు కారా, అసలు ఏంటి అన్నాను. ఇక ఉన్నది మొహమాటం ఎందుకు? వాళ్ళంతా నా స్నేహితులే కాబట్టి అసలు దేవుళ్ళు కానే కారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వెళ్ళాను అబ్బాయి. ఒకవేళ ఏమాత్రం వీళ్ళు దేవుళ్ళు అనేటువంటి అన్న ఆ యొక్క రుజువు ఉంటే నేను ఎందుకు వెళ్తాను? మీకు తెలుసు కదా, వీళ్ళు అసలు దేవుళ్ళు కానే కారు. అరే, మన పూర్వీకులు ఏనాటి నుంచో మరి ఇలా పూజలు ఇవన్నీ చేస్తున్నారు కదంటే, నిజమే. ఇదంతటికి కారణం ఏంటంటే సాతానుడు అనేటువంటి ఒక ఆయన ఈ లోకంలో ఉన్నాడు. దేవుడి చేత తిరస్కరించబడి తోసివేయబడినట్టు ఒక దేవదూత ఆయన, ఆయన సాతానుడు. ఆయన్ని నరకానికి అప్పచెప్తాడు, కానీ చివరి వరకు కూడా ఆయన ఉండనిచ్చాడు దేవుడు దయకరంగా. కాబట్టి అతని పని ఏంటి అని అంటే, ఆ సాతానుడు దేవుడికి వ్యతిరేకంగా ఆయనకున్నటువంటి కొద్దిపాటి శక్తులు ఈ దేవుడిచ్చినవే ఉపయోగిస్తూ, మరి ఎవరైనా వీక్గా ఏ దేవుడి వైపు చూడకోకుండా ఉన్న వాళ్ళందరినీ, మరి వేరే వేరే వాళ్ళనందరిని, మనుషుల్ని అందరినీ దేవుళ్ళుగా భావించేట్టుగా మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తూ ఉంటాడు. ఆ గుడ్డితనంతో నేను కూడా మొన్నటి వరకు ఉన్నాను. అయితే దేవుడు నా మనోనేత్రం తెరిచిన తర్వాత నేను ఎంత గుడ్డితనంగా ప్రవర్తించాను, వెళ్ళానని నాకు అర్థమైంది. అంటే ఏంటి ఆ మనోనేత్రం తెరవబడటం, మీకు ఏంటి తెరవబడింది, మీకేమి ఫలాంది, యేసుప్రభు వారు లాభం చేశారని వెళ్ళలేదు అంటున్నారు కదా అని అన్నప్పుడు, నేను ఈ ఐనవోలులో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు 70-80 సంవత్సరాల క్రితం సాధు జాన, ఒక జాన్ అనే ఒక ఆయన్ని, ఆయన హిందూ కుటుంబం నుంచి వస్తే ఆయన్ని దేవుడు ఏర్పరచుకుని ఆయన ఒక్కడే దేవుడని అనేక మంది ప్రజలకు తెలియచెప్పమని ఆయన ద్వారా ఎన్ని 300 కార్యాలు చేయించి ఆ ప్రదేశం అంతా నడిపించాడు ఒక ఆయన ద్వారా. అది మంగళగిరికి, విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరికి సమీపంలో ఉంటుంది అని చెప్పా. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పా, గుండాపతిని దేవదానం గారని, ఆ యొక్క కావలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయన, మరి ఆయన వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారని ఒక బుక్ రాశారు. ఇవన్నీ చూసిన తర్వాత అసలు దేవుడు ఆయన కాబట్టి అట్లా వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని నాకు అర్థమైంది. మన దేవుళ్ళు ఎప్పుడు మాట్లాడరు కదా మరి అని చెప్తే, వాళ్ళు ఎంత చెప్పినా కూడా మరి దీనికి నిజమేనా ఇవన్నీ 70-80 సంవత్సరాల క్రితం సాధు జాన్ గారు ఆయన తిరిగిన ప్రదేశాలు అవి ఉన్నాయంటే, ఉన్నాయి బాబు అవన్నీ, నేను బుక్ చదివానంటే ఏమోనండి మాకు నమ్మబుద్ధిగా అట్లా అని అంటున్నారు. అంటే సాధారణ గుడ్డితనం కలగజేసి అప్పుడు నాకు అనిపించింది, సరే మీరు నమ్మండి నమ్మకపోండి, విషయాలు అయితే ఇవన్నీ చెప్పడం వచ్చేయటం జరిగింది. అప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నా జనవరిలో, నేను నాకు ఇక్కడికి దగ్గర కదా మచిలీపట్నం కదా మాది, మంగళగిరి అంటే ఎంత దూరం, అయిన వాళ్ళు నేను ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ వంశావళి ఉంటుంది కదా, ప్రజలు ఉంటారు కదా ఆ తర్వాత తర్వాత వాళ్ళు, ఇవి జరిగినవన్నీ ఈ బుక్లో ఉన్నాయన్నీ ఎంతవరకు వాస్తవాలను తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మీకు చెప్పొచ్చు కదా అనే ఆలోచన వచ్చి, నాకు ఆలోచన వచ్చింది. వెంటనే మరి 26 ఫిబ్రవరి వీలు చేసుకుని నేను ఆ ఊరు వెళ్ళిపోయాను. మంగళగిరి నుంచి 15 కిలోమీటర్లు, పెద్దగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు అక్కడికి, అది కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఆ ఊరు, వరదలు వచ్చేప్పుడప్పుడు మునిగిపోతూ ఉంటుందట, పెద్దగా రోడ్లు సరిగా లేవు, ట్రాన్స్పోర్టు సరిగా లేవు. సరే ప్రత్యేకంగా ఒక ఆటో కట్టించుకుని నేను వెళ్ళటం జరిగింది అంత దూరం. నేను అనుకున్నట్టుగానే ఆ ఊర్లో ఆ యొక్క సాధు జాన్ గారి తరం వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, మనవాళ్ళ తరం వాళ్ళు ఉన్నారు, ఆ ఇంటి పేర్లు వాళ్ళు ఉన్నారు. ఇట్లా సంగతి అయ్యా, నేను ఒక హిందువుని, ప్రభువారు నన్ను దర్శించిన తర్వాత నేను యేసుప్రభు వైపు చూచాను. అయితే సాధు జాన్ గారి చరిత్ర చదివిన తర్వాత నా యొక్క హిందూ స్నేహితులందరికీ కూడా నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కనుక్కున్నానని వివరాలు చెప్పాలని నేనైతే నమ్మా, కానీ వాళ్ళకి వివరాలు ఇంకా బాగా చెప్పగలుగుతానని ఈ ఊరు ప్రత్యేకంగా వచ్చాను అంటే వాళ్ళు చాలా సంతోషించారు. అక్కడ చర్చిల్లో, 2 చర్చిల్లో నా సాక్ష్యం చెప్పి నా బుక్స్ పంచి, మరి పెద్దలు ఎవరు, ఈ సాధు జాన్ గారి వంశంలో సంబంధించిన ఒక పెద్ద ఆయన కలిశారు, అయ్యా ఈ ఊర్లో ఒక చెరువు ఉందట, ఆ చెరువు దగ్గర 2 సార్లు దేవుడి స్వరం ఆయన విన్నాడట, ఆయన పిల్లాడుగా ఉన్నప్పుడు ఆయన పశువులను తోలుకుని వెళ్ళిన ఆ చెరువు పక్కన కూర్చుంటే ఇలా జరిగిందట. అంటే ఇది నిజమేనా? నిజమే అన్నారు. నిజమే, మా పూర్వీకులందరూ చూశారు, ఇవన్నీ వాస్తవాలే అని చెప్పి. ఆ తర్వాత ఆయన
ఆ పెద్దవాడైన తర్వాత ఒక దివ్య పురుషుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనకి ఎలా 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 అని చెప్పాడని చెప్పి ఆయన మాయమైపోయాడని మరి అప్పటి నుంచి ఆయన ప్రభు చెప్పినట్టు చేశాడని చెప్పబడింది. ఆ దివ్య పురుషుడు ప్రత్యక్షమవటం అది నిజమా కాదని నా యొక్క స్నేహితులు అనుమానిస్తున్నారు. మీకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళు చెప్పారు అది వాస్తవమయ్యా, ఆయన మా కుటుంబాల్లో మనిషే కదా, ఆయన హిందువు, వాళ్ళు ఆస్తిపరులే, వాడు ఆయన పెళ్ళిడు వచ్చింది ఆ సమయంలో ఆయనకేం పని, దేవుడు వచ్చి మాట్లాడకపోతే, దేవుడు నడిపించకపోతే ఆయన పెళ్ళి చేసుకోకుండా అలా ఉండిపోయి ఆస్తులన్నీ వదిలేసి అలా ప్రజల కొరకు నిరంతరం పాటుపడి ఆ పక్షిలాగా ఊళ్ళన్నీ ఎందుకు తిరుగుతాడు, అదంతా వాస్తవమే అన్నాడు. ఇక్కడ ఎన్ని కార్యాలు జరిగినాయి, ఇక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నీ తీరినాయట, సంతానం అనే వాళ్ళకి సంతానం జరిగి వచ్చింది, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుని ఊరు అంతా కూడా మరి అన్నో మేళ్ళు పొందారు అన్నారు. అమ్మ చాలా సంతోషం, ఇదంతా వాస్తవమే, నేను కళ్ళారా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ నడయాడైన ప్రదేశం చూశాను, దేవుడు మాట్లాడాడు అని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్పారు. మరి అట్లా ఆ యొక్క విషయాలన్నీ నేను సేకరించడం జరిగింది. సేకరించడమే కాకుండా నా డౌట్ కొద్దీ ఆ ఊర్లో ఒక దేవాలయం కూడా ఉంది, హిందూ దేవాలయం, అది కూడా చక్కగా రంగులేసి మరి మంచిగా అలంకరించబడి ఉంది. నేనేమనుకున్నానంటే యేసు ప్రభు వారు మరి సాధు జాన్ గారి ద్వారా చెప్పించాడు కదా, మీరు దేవుళ్ళని పూజించే వాళ్ళంతా మీరు భ్రమ పట్టమే తప్ప దేవుళ్ళు కారు, సాతానుడు వాళ్ళు దేవుళ్ళని భ్రమ కల్పించడానికి కొంచెం జిమ్మిక్కులు చేస్తాడు తప్ప అసలు దేవుడి పేరెత్తగానే ఆ సాతానుడు అక్కడ ఉండడు. కాబట్టి వాళ్ళు దేవుడు కారని అనేక రుజువులు అక్కడ జరిగినాయి కదా, మరి మళ్ళా ఇంకా ఆ యొక్క దేవుళ్ళనే దేవుడిగా ఎట్లా పూజిస్తూ ఉంటారు ఏంటి కదా అని చెప్పి నేను అడగటం జరిగింది. సరే అది నాకు ఆ బుక్లో ఏం రాసిందంటే ఆయన చిన్నప్పుడట ఆ దేవుడి స్వరం వినిపించినప్పుడు ఈ యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళని వస్తే ఏమనేవాడు కాదంట, కానీ యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా అన్యులు వస్తే ఆయన చూడటానికి ఏదో పిల్లాడికి దేవుడు స్వరం వినపడిందంట చెప్తున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు, చదువు లేకుండానే బైబిల్ చదివేస్తున్నాడు అని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే అన్యులు కూడా వచ్చారట చూస్తే. వాళ్ళని చూడగానే ఈ పిల్లాడు బాల్యంలో అన్ని జనులైన ఎంపరాల రామకృష్ణయ్య, హనుమయ్య, కోటయ్య, రామయ్య అను వారిలో ఆయనను చూచుటకు రాగా వారిని తిట్టుట దూషించుట జరిగింది అని రాశాడు. ఇట్లా చేశాడట కదా ఆయన, ఎవరైతే ప్రభు బిడ్డలు కారో వాళ్ళని తిట్టాడట, వాళ్ళందరూ కోపాలు వచ్చినాయట. మరి ఏంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే నిజమేనయ్యా, ఎంపరాల ఇంటి పేరు గలవారు మా ఊర్లో ఉన్నారు, వారు ఉన్నత కులానికి సంబంధించిన వారు, వాళ్ళు కూడా సంతానం లేకపోయినప్పుడు లేకపోతే ఇంకొక సమస్య వచ్చినప్పుడు మా ప్రభు దగ్గరికి వచ్చారు, మరి ప్రార్థనలు చేయించుకున్నారు, ఈ జాన్ గారి దగ్గర ప్రార్థనలు చేయించుకున్నారు, లాభాలు పొందారు, కానీ వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని విడిచిపెట్టలేదు. ఇగో ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ దేవాలయం మరి వాళ్ళ తట్టే పోషింపబడుతూ ఉంది, వాళ్ళు నిరభ్యంతరంగా ఆ యొక్క దేవుళ్ళు ప్రార్థించుకుంటూ ఉన్నారు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం, దేవుడు ప్రత్యక్షంగా దిగి వచ్చి మరి ఇట్లా మాట్లాడి ఒక మనిషిని ఏర్పాటు చేసి నేను ఒక్కడనే దేవుడిని నీరు రుజువులు చూపించిన తర్వాత కూడా కొంతమంది యేసు ప్రభువును అంగీకరించిన వారు ఉంటారు. ఇగో ఈ ఊర్లో ఇది ఉంది, ఆయన సృష్టికర్త అయిన తర్వాత ఆయనకు అడ్డమేముంటుంది, ఎవరైతే ఆయన ఎన్ని కార్యాలు చేసినా నా వైపు చూడలేదని కోపం వచ్చి వాళ్ళని ఏమైనా మొట్టిగా వేశాడా, వాళ్ళని ఏమైనా శిక్షించాడా, శిక్షించలా, దేవుడు దయామయుడు, నీకు ఇష్టమైతే నన్ను ఆరాధించు లేకపోతే లేదు అనే అనేటువంటి మనసు అయింది. నువ్వు ఆరాధించితే ఆరాధించు, నరకం తప్పించుకో, ఆరాధించకపోయినా నిన్నేమీ శిక్షించను, దేవుడు కాందని దేవుడను పూజలు చేసుకో, ఏం చేసినా దేవుడు ఇంటర్ఫీర్ కాల. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ప్రేమామయుడు, అందరికీ స్వేచ్ఛ కలగజేసినవాడు, ఎవరికి రావాల్సిన ప్రతి మరి ఇప్పుడు ఆ ఉన్నత కులాల వాళ్ళు అప్పటి నుంచి మరి యేసు ప్రభువుని అంగీకరించడం అలా ఉన్నా వాళ్ళకి ఏమి నష్టం కలగనిచ్చాడు దేవుడు, లేదు వాళ్ళ క్రియలు బాగుంటే వాళ్ళ క్రియలు ఫలితాలను ఇచ్చేసి వాళ్ళు దేదీప్యమానంగా వాళ్ళు ఉంటున్నారు. క్రైస్తవులు ఒక్కడే దేదీప్యమానంగా ఉండటమే కాదు, అందరూ ఉంటున్నారు, కారణం ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, ఆయన ధర్మం పాటిస్తున్నాడు, ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా. మరి కాబట్టి నాకు రుజువు అయిపోయింది, ఈ ఇంటి పేర్లు ఇవన్నీ రాసినవన్నీ వాస్తవాలే అని చెప్పి. అప్పుడు సాతానుడు అనేవాడు
మరి మన మధ్యన సంచరిస్తూ యేసు ప్రభువును అంగీకరించకుండా మనకి మనోనేత్రాలు గుడ్డితనం కొంతమేర కలగజేస్తారు. దాన్ని ఎదిరించి వచ్చిన వాళ్ళు రాగలుగుతారు, లేని వాళ్ళు లేరు అని చెప్పి నేను భావించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మాటలు మీకు నేను ఎంత కష్టపడి ఆ ఊరు వెళ్ళి ఇవన్నీ సేకరించింది, ఎందుకంటే మీరు ఈ విషయాలు మైండ్లో ఉంచుకుని ఎవరైనా అన్ని జనులకు మీరు చెప్పొచ్చు ఇది వాస్తవాలు. ఇప్పటికి 70-80 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో జరిగిన సంఘటనలన్నీ వాస్తవాలని ఒక ఆయన వెళ్ళి తీసుకుని వచ్చి మరీ చెప్పారు. మీకు ఇష్టమైతే నమ్మొచ్చు, లేకపోతే లేదు అని మీరు చెప్పవచ్చు. కాబట్టి అట్లాంటి ప్రేమామయుడు ఆయన చెప్పేసి నేను గ్రహించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఆయన మీకు చెప్తున్నా కదా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నాకు తెలిసిన జ్ఞానం మొత్తం మీకు ఇవ్వమని దేవుడు చెప్పాడు. నేను రుచి చూచి దేవుడిని తెలుసుకున్నా, ఆ రుచి ఏంటో నేను ఎట్లా గ్రహించానో మీకు చెప్పన్నాడు. దీంట్లో ఎవరికి ఏది అవసరం ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు తెలుసు. ఇప్పటికీ 76 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. నెల్లూరు జిల్లా కావలి అనే పట్టణానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనేటువంటి ఒక కుగ్రామం ఉంది. అక్కడ పుట్టినటువంటి గుండాబత్తిని దేవదానం గారు నాయన ఒక బుక్ రాశారు, యేసు ప్రభు మా ఇంటికి వచ్చారు అని హెడ్డింగ్ అది. అసలు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో, యేసు ప్రభు మా ఇంటికి వచ్చారు అని రాస్తే ఇదేంటి దేవుడు ఇళ్ళకు కూడా వచ్చేస్తాడా ఏంటి అని చెప్పి పుస్తకం చదివితే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. దేవుడు ఎట్లా మాట్లాడతాడా, ఆయన ఇంత జీవం కలిగిన దేవుడా అని నేను అనుకోవటం జరిగింది. ఆ సంఘటనలన్నీ మరి ఆ ఊర్లో జరిగినాయి, ఆ కథ విన్నాను. ఆ గుండాపతిని దేవదానం గారు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ కనుక్కుంటే విశాఖపట్నం అని తెలిసింది. విశాఖపట్నం వెళ్ళాను, ఆయనతో 2 రోజులు గడిపాను. ఆయనటువంటి రాసిన సంఘటనలన్నీ వాస్తవాలని ఆయన నోటి ద్వారా వినటం జరిగింది. అక్కడితో తృప్తి పడకుండా మొన్న నా స్నేహితులు కరీంనగర్లో ఇంకా రుజువులు ఏమన్నా కావాలని ఆశిస్తాం చూచి, ఏ కావాలి నేను ఎందుకు వెళ్ళకూడదు, ఆ గ్రామానికి వెళ్ళి అసలు ఎంక్వైరీ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చి ఈ నెల 12వ తారీఖు మొన్న ఆదివారం నాడు పని కట్టుకుని నేను ఆ ఊరు వెళ్ళి విషయాలన్నీ సేకరించి ఇవన్నీ నిజాలన్నీ నిర్ధారణ చేసుకొచ్చాను. ఎవరైనా పుస్తకంలో ఉన్నాయి చదువుతారు చెప్తారు, కానీ నేను అట్లా కాదు. వీలైతే ఆ ప్లేసులకు కూడా వెళ్ళి పరిశీలించి పరిశోధించి ఆ మనుషులతో కలిసి చెప్తున్నా. ఎందుకంటే అన్ని జైలులైనటువంటి నా మిత్రులు నా బంధువులు అనేక మందికి మరి ఒక్కసారి యేసు ప్రభువును నమ్మాలంటే చాలా కష్టంగా ఉండి ఇది ఎంతవరకు నిజము, దీనికి రుజువులు ఉన్నాయా అని డౌట్లు పడుతుంటే అన్నిటికీ రుజువులు చూపించి వాళ్ళ ముందు ఈ జ్ఞానం అందరూ పెట్టడం చేత ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించి ఈ దేవుడే కరెక్ట్ అని గ్రహించే అవకాశం ఉంటుంది. ఆ నరకం నుంచి వాళ్ళు తప్పించుకోవటానికి నేను కొంత సహాయం చేసిన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో ఆ విషయాలన్నీ అలా సేకరించడం జరిగింది. మరి సాధుగా జాన్ గారి విషయంలో చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి పరిశోధన చేసి అన్ని నిజాలని గ్రహించి మరి మీ ముందుకు తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు. ఈ యొక్క గుండాబత్తిని దేవదానం గారు రాసినటువంటి మాటలు చూస్తాడు, మీకు ఆశ్చర్యంగా లేదా, మా ఇంటికి దేవుడు వచ్చాడంటే దేవుడు ఎట్లా వస్తాడు అని మనం అనిపించట్లేదా, అది వాస్తవమేనని రుజువయ్యింది. ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 72 సంవత్సరాల క్రితం. ఇక ఆ పుస్తకంలో రాసింది ఏంటి అంటే, యేసు ప్రభు మా ఇంటికి వచ్చారు అన్న పుస్తకంలో రాసింది ఏంటంటే, మా అన్న డేవిడ్కు 5 సంవత్సరాల వయసు అప్పుడు టైఫాయిడ్ వచ్చి టైఫాయిడ్తో చనిపోయాడు. 1:30 గంటకు ఒక ఆజానుబాహుడు మా ఇంటికి వచ్చి విషయం గడి ఇంటి ముందు మట్టిని తీసి 2 మాత్రలు చేసి మా అన్న గొంతులో వేసి ఆ యొక్క దివ్య పురుషుడు మాయమైపోయాడు. మా అమ్మ రాగమతో ఆయన మాట్లాడాడు, వెంటనే మా అన్న లేచి కూర్చున్నాడు అని రాసి. ఏంటి సంఘటన అట్లా జరిగింది ఏంటంటే, నేను ఆ యొక్క కావలి పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో లోపలికి ఇంటీరియర్గా ఉంది ఆ విలేజ్, మొన్న నేను వెళ్ళొచ్చే కాబట్టి చూశాను. అక్కడట యేసు ప్రభుని ఆ ఊర్లో ఎవ్వరూ అంగీకరించిన వాళ్ళు లేరట. ఉన్నత కులాల వాళ్ళు ఉన్నారు, నిమ్న కులాల వాళ్ళు ఉన్నారు, ఏ కులం వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేదు.
ఇప్పటికీ ఇప్పుడు 72 సంవత్సరాల క్రితం అన్న కదా, ఇప్పుడు ఒక సుమారు 75 సంవత్సరాల క్రితం కావలిలో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు చర్చిలో ఉన్నాయట. ఈ కావలి పట్టణానికి వచ్చినటువంటి మిషనరీలు కొంతమంది ఈ సువార్త ప్రకటన చేయడానికి ఈ గ్రామానికి వెళ్ళారు. ఈ గ్రామానికి వెళ్తే దేవుడి గురించి వివరంగా చెప్పి ఈయనొక్కడే నిజమైన దేవుడు అని చెప్తే, ఈ గుండాబతిని దేవదానం గారు అని నేను చెప్పానే విశాఖపట్నం ఉండని, వాళ్ళ నాన్నగారు రోసయ్య గారు వాళ్ళ అమ్మగారు రాగమ్మ గారు, వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు విని యేసుప్రభు దేవుడని యేసుప్రభు అంగీకరించి బాప్తిజం తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్నారట, ఈ దేవదానం గారు పేదనాన్నగారు తీసుకున్నారట, ఇంకొక ఆయన తీసుకున్నారట, బాప్తిజం తీసుకున్నారు. మిషనరీలు వెళ్ళిపోయారు. ఊరంతా కూడా కత్తికెట్టారట, మీరు యేసుప్రభుని ఎందుకు అంగీకరిస్తారు, మన భారతదేశంలో మనకు దేవుళ్ళు లేరా అని చెప్పి వాళ్ళని మూడు కుటుంబాలను వెలివేస్తే వీళ్ళ పెదనాన్నగారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడట. ఈ వెలివేసి మాకు జీవనాధారం లేకుండా మమ్మల్ని కూలికి పిలవకుండా మమ్మల్ని పనిలో పెట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము బ్రతకలేము, మాకు సంఘం నుంచి వెలివేయబడితే అని చెప్పి వాళ్ళు యేసుప్రభుని వదిలేసి, బాప్తిజం తీసుకున్న మనిషి అయినా వీళ్ళ పెదనాన్నగారు యేసుప్రభుని వదిలేసి మళ్ళీ ఆ యొక్క విగ్రహాల వైపుకి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళ నాన్నగారు గట్టిగా నిలబడిపోయాడట. ఆయన అడిగారట, నిన్ను వెలివేస్తున్నామంటే నన్ను వెలివేసుకోండి, ఏమన్నా చేయండి, నేను పేకల్లో నీటి వరకు నీటిలో దిగి యేసుప్రభువే నా దేవుడని అంగీకరించి బాప్తిజం తీసుకున్నా, నా జీవితం అంతా కూడా యేసుప్రభుకి అంకితం అని నిలబడిపోయటం జరిగిందట. అప్పటి నుంచి వాళ్ళ కూలికి కూడా పిలవటం లేదు, ఆ పనులు చెప్పటం లేదు, వీళ్ళ ఇంటికి ఎవరు రావటానికి వీల్లేదు. వాళ్ళ ఇంటి ముందు ఒక రెండు తాడి చెట్లు ఉంటే ఒక ముసలాయన్ని ఊళ్ళో ఆయన కాపలా పెట్టారట. ఆ ఇంటికి ఎవరైనా జనసంచారం వెళ్ళినట్టు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు అని చెప్పి ఒక ముసలాయన్ని కూర్చోబెట్టి మా ఇంటికి ఎవ్వరు రాకుండా అంత కట్టుబాట్లు చేశారు. మేము ఏకాకుల్లాగా జీవితం అట్లా గడుస్తున్న రోజుల్లో మాకు జీవనాధారం లేదు, మాకు ఆస్తిపాస్తులు లేవు. అంచేత మా నాన్నగారు రోసయ్య గారు మరి చాట్లో అలాగే చీపుర్లు అవన్నీ ఇంకా పల్లెటూర్లు తీసుకుని వెళ్ళి అమ్ముకుని వచ్చి దాంట్లో ఒక రూపాయి మిగిలితే దాంట్లో బతుకుతూ ఉన్నాం మేము. అలాగే మా నాన్న వ్యాపారం నిమిత్తం దూరపూరు చాట్లు చీపుర్లు అవి తీసుకుని వెళ్ళిపోయాడు. మా అన్న 5 ఏళ్ల వయసు, అంటే బహుశా ఈయనకి 2 ఏళ్ళు ఉంటాయి అప్పటికి, ఈయనకంటే పెద్ద ఆయన వాళ్ళ అన్న, ఆయన పేరు డేవిడ్ అట్లే. ఆ అన్న 5 ఏళ్ళు అప్పుడు టైఫాయిడ్ వచ్చింది. సరే మరి అక్కడ లోకల్గా ఏమన్నా మందు మాకు నాటు మందులు ఏమైనా వేశారేమో తెలియదు, కానీ ఇంకా ఆయనేమో ఊరు ఇచ్చి వెళ్ళాడు. సడన్గా వికటించి ఏది ఆ టైఫాయిడ్ ఎక్కువైపోయి ఆయన బహుశా నేను అనుకోవటం ఆ కావలి తీసుకెళ్తా కూడా డబ్బులు ఉండవు, ఊళ్ళో ఎవరు బండి కట్టడానికి సహకరించి ఉండరు, ఈ కావలి వెళ్ళాలంటే ఆ రోజుల్లో బండి ఒకటే ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్ళాలి, ఎవరు సహకరించినప్పుడు వీళ్ళు అలా బతుకుతుండగా ఆ పిల్లాడు ఉదయం 8 గంటలకు చనిపోయాడుగా చనిపోయాడట. ఉదయం మరి 9-10 గంటలకు చనిపోయి ఉన్నాడు. సరితో అయ్యో అని చెప్పి వాళ్ళ తల్లి మిగతా పిల్లల దగ్గర పెట్టుకుని ఏడుస్తూ కూర్చుందంట ఇంటి ముందు. ఎవరు రారయ్యే, అయ్యో పిల్లాడు చనిపోయాడు, చూస్తా కూడా రావట్లే. వస్తే ఊర్లో పెద్ద కట్టు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారంటారు. కాబట్టి ఎవరు రాకుండా ఉంటే ఒక్కదే అలా ఏడుస్తూ కూర్చుంటే మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆజానుబాహుడైనటువంటి ఒక ఆయన వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడంట. అమ్మ ఏంటి అని అడిగాడంట. బాబు దిక్కులేని వాళ్ళం, నా బిడ్డ చనిపోయాడు, ఏం చేయాలి, మా ఆయన దూరం ప్రదేశానికి వెళ్ళిపోయాడు, ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కులేని స్థితి అని అంటే, అమ్మ భయపడబాకు అని చెప్పి ఇంటి ముందు ఉన్న మట్టిని చిన్న 2 మాత్రలుగా చేసి ఆ చనిపోయిన పిల్లాడు నోరు తెరిచి ఆ 2 మాత్రలు వేసాడట. వేసి ఇట్లా వెళ్ళి మాయమైపోయాడట. ఈయన ఎప్పుడైతే ఇట్లా మాయమైపోయాడో ఈ పిల్లాడు లేచి కూర్చున్నాడు. దేవుడు బతికిచ్చేసాడు. అంటే వచ్చిన ఆయన ఎవరు? యేసు ప్రభువే వచ్చాడు వాడింటికి, వచ్చి బ్రతికించాడు. ఈ సంఘటన జరిగింది అని చెప్పి రాయటం జరిగింది. మరి ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి.
దీన్ని నేను విస్తారంగా రాబోయే ఎపిసోడ్లో పడుతాను. ఇప్పటికీ 53వ ఎపిసోడ్ అయ్యింది, మరి ఈ టైం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటాను. స్తోత్రం తండ్రి, ప్రభుకాల దేవ, ప్రభువునికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క 53వ ఎపిసోడ్లో కూడా ప్రభు తగిన నడిపింపు దయచేశారు, నన్ను మరుపరుచు. మీరు నా నోట మీ మాటలు ఉంచినందుకు వందనాలు. ఈ మాటలు అర్థమయ్యే శక్తిని చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరికీ దయచేసినందుకు మరొకసారి వందనాలు తెలియపరచుకుంటూ ఇక ముందు కూడా ప్రభు మీ యొక్క కృపను కొనసాగించమని నడిపింపు దయచేయమని మహిమకర్త ప్రభావం మీరే పొందుకోమని మా పరుగును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.